కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పటాన్ చెరూర్ బీజేపీ అధ్యకులు బైండ్ల కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. వెలిమిల్లలోని నారాయణ క్యాంపస్ లో విద్యార్థిని సంజారాణి జ్వరంతో బాధపడుతుంటే యాజమాన్యం కనీసం స్పందించకపోగా తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. దీంతో ఆమె ఆ బాధ భరించలేకే ఆత్మహత్య చేసుకుందని మండిపడ్డారు. అధికారులు వెంటనే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వెలిమిల్ల గ్రామంలో గల నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని సంధ్యారాణి అనే విద్యార్థిని గత 4-5 రోజుల నుండి అనారోగ్యంతో ఉండి కడుపు నొప్పితో బాధపడుతుంటే ఆ యజమాన్యం కనీసం ఆమెను హాస్పిటల్ కూడా తీసుకుపోకపోవడం చాలా బాధాకరమైన విషయం. హాస్పిటల్ కూడా తీసుకుపోకుండా నిర్బంధ విద్య పేరుతో కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ అమ్మాయి ఆ నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకోవడం జరిగినందుకు కనీసం తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్లకు ఆ అమ్మాయిని తీసుకొచ్చి పటాన్చరు స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చురులో పెట్టడం జరిగింది. కనీసం వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి చూడలేక లేని పరిస్థితులలో ఆ అమ్మాయిని పెట్టడం జరిగింది. తల్లిదండ్రి తన కూతురు చనిపోయిందని ఎంతో బాధలో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుపోయి కాలేజీ దగ్గర అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటానని చెప్పి ఆ అమ్మాయి దగ్గరికి పోవడం జరిగింది. కానీ మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఫ్రెండ్లీ పోలీస్ ఒక ఆయన తన కూతురు చనిపోయిన పుట్టెడు బాధతో ఉన్న తండ్రిని బూటుకాలతో తనడం నిజంగా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే స్పందించి ఆ యొక్క కళాశాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు పటాన్ చెరువు పట్టణ శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది.